పొట్టకూటి కోసం ఉపాధి కూలికెళ్ళి తిరిగిరాని లోకాలకు పోయారు ఆ అభాగ్యులు. ఆకలి తీర్చే మట్టి పని కాటికి పంపింది. అంతదాకా పనిచేసి అలసి సేదదీరుదామనుకున్న వాళ్లను మట్టి కప్పేసింది. దాహం తీరకుండానే దేహాలు ఛిద్రమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా తీలేరులో జరిగిన ఈ ఘోరకలి ఎవరిని బాధ్యులను చేయాలి? ఘటన జరిగి వారం రోజులవుతున్నా ముందుకు సాగని విచారణపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పుట్ట నింపే పనే పుట్టన పెట్టుకుంది, కడుపు నింపాల్సిన కూలీ పని కాటికి పంపింది. పాలమూరు జిల్లాలో తీలేరులో ఉపాధి కూలీలు 10 మంది మృతి చెంది నేటికి వారం గడుస్తున్న విచారణపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఘటనకు కారకులు ఎవరు? అత్యాశకు పోయినటువంటి మట్టి మాఫియానా, లేక కనీస మౌలిక వసతులు కల్పించలేని సంబంధిత శాఖన? తెలుసుకోవాలంటే ఎన్టీవీ ఈ కథను చూడండి. అయితే వలసలు లేకపోతే కరవు పనులు, ఇదే పాలమూరు పేదల జీవిత చిత్రం. సుదూర ప్రాంతాలకు వలసపోయిన వారు పనులు చేసే చోట ఏదో ఒక ప్రమాదానికి గురై తనూ చాలిస్తుంటే, స్థానికంగా పనులకు వెళ్లిన వారు పని ప్రదేశాల్లో ప్రమాదాల బారిన పడి కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ కూలీల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయ్యో పాపం అనేవారే తప్ప వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాని దుస్థితి నెలకొంది పాలమూరు జిల్లాలో. మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం తీలేరులో ఉపాధి కూలీకి వెళ్లిన 10 మంది మహిళా కూలీలు మట్టిపెళ్లలు కూలి మృతి చెందారు. ఈ నెల 10న ఈ దుర్ఘటన జరగగా నేటికీ విచారణలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఉపాధి కూలీలు పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా సంబంధిత శాఖ అధికారులు పట్టనట్లే వ్యవహరించారు. వేసవిలో పనిచేసే చోట టెంట్లు, మంచినీటి వసతి, మెడికల్ కిట్లు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా ఆ నిబంధనలు మనకి సంబంధించినవి కావులే అన్న రీతిలో అధికార యంత్రాంగం వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మరికల్ మండలం తీలేరు శివార్లో ఉన్నటువంటి ఇటీవల కాలంలో 10 మంది ఉపాధి కూలీలు మృతి చెందినటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఈ ప్రదేశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే ఇక్కడ ఊరికి శివార్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వే పనిలో వీరంతా కూడా నిమగ్నమయ్యేవారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సమీపంలోని రోడ్డు పనికి, అదేవిధంగా కాలువ నిర్మాణానికి ఇక్కడ నుంచి మట్టి తరలించినటువంటి మైనింగ్ మాఫియా దీన్ని సమాంతరంగా త్రవ్వడంలో విఫలమయ్యారు. కాబట్టి మనకు ఒక పాము పాడగ నీడ మాదిరిగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ నీడ ఉంటుంది కాబట్టి ఇక్కడ పనిచేసేవారు వారికి కనీస మౌలిక వసతులైనటువంటి టెంట్లు, మంచినీటి వసతి కల్పించలేదు. కాబట్టి టెంట్లు కల్పించలేదు కాబట్టి వారు ఆ మట్టికి సంబంధించినటువంటి మట్టి దిబ్బల నీడన కూర్చొని భోజనం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్పవచ్చు. ఉపాధి హామీ కూలీలకి పనిచేసే చోట, అది ముఖ్యంగా వేసవి కాలంలో, టెంట్లు ఏర్పాటు చేయాలి, దాంతోపాటు మంచినీటి వసతిని కల్పించాలి, దాంతోపాటు ఏదైనా అనారోగ్యానికి గురైతే మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచాలి. కానీ ఇవేమీ కూడా ఇక్కడ చేయలేదు కాబట్టే ఈ ఉపాధి కూలీలంతా కూడా నీడ కోసం ఈ మట్టికి కిందికి వెళ్ళారు. ఈ మట్టి గడిచిన రెండు మూడు రోజులుగా చిరుజల్లులు కురుస్తున్న క్రమంలో, పూర్తిగా నానిన క్రమంలో అదంతా కూలినట్టు మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇది పూర్తిగా డిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారుల వైఫల్యంగానే ఇక్కడ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక అడ్డు అదుపు లేకుండా చేపట్టిన మట్టి తవ్వకాలు కూడా కూలీల మరణ ఘోషకు కారణమంటున్నారు. తీలేరు శివార్లోని గుట్టను తవ్వి రాయచూర్ రహదారి నిర్మాణానికి మట్టి తరలింపు జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. దాంతో పాటు స్థానికంగా కాలువ నిర్మాణానికి సైతం ఇక్కడి మట్టినే తవ్వి తరలించినట్లు తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం తవ్వి ఉంటే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండేది కాదు. సర్కారు పనే కదా అని ఇష్టం వచ్చినట్లు మట్టి తీసుకుపోవడం, పైన ఉన్న మట్టి ఇటీవల వర్షాలకు నానడంతో అది ఒక్కసారిగా కూలినట్లు తెలుస్తోంది. ఒకవేళ టెంట్ల ఏర్పాటు జరిగినా లేక అక్రమ తవ్వకాలు జరగకపోయినా ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కావనే చెప్పాలి. తీలేరు 10 మంది ప్రాణాలు కోల్పోయి వారం కావస్తున్నా అధికార యంత్రాంగం విచారణ మాత్రం ముందుకు సాగడం లేదనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ అధికారుల అలసత్వమే ఈ దుర్ఘటనకు కారణమని గ్రామస్తులు, బాధిత బంధువులు మండిపడుతున్నారు. తీలేరులో ఏ వీధిలో చూసినా, ఏ వాడలో చూసినా మృతుల బంధువుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. సరిగ్గా వాళ్ళు మొత్తం చిన్న చిన్న పిల్లలు ఉండరు, అంత నిరుపేదలు మేము. పూలు చేస్తే భక్తం లేకట్లేదు, వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వం, గవర్నమెంట్. ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, వీళ్ళు చాలా రోజు కూలి చేసుకుని బ్రతికే వాళ్ళు, వీళ్ళు మొత్తం వీళ్ళకి ఎటువంటి ఆదాయ వనరులు లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కనీసం రోజు తినడానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో ఉన్నారు. దయచేసి వీళ్ళకు ఆదుకోవాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. ఘటనా స్థలానికి వచ్చి పరామర్శించిన మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదుకుంటామని హామీ ఇచ్చారు తప్ప
ఏం చేస్తామనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. తక్షణ ఖర్చుల కింద ఇచ్చిన అధికారులు వారి కుటుంబాలను ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు బాధితుల బంధువులు.